సాధారణంగా రోజువారీ కూలీ పని చేసుకునే ఒక అమ్మాయి జీవితం ఒక పదిహేను నిమిషాల్లో మారిపోయిందండి ఇది నిజమా అబద్ధమా లేకపోతే ఏదైనా సినిమా స్టోరీనా అంటే ఇది అక్షరాల నిజం అక్కడెక్కడో జరగలేదు మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది అది కూడా కర్నూల్లో జరిగింది ఓడలు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని పెద్దలు అంటుంటారు అది నిజమేనేమో ఈ క్షణం ఒక పేదవాడిగా ఉన్న వ్యక్తి మరుక్షణం కోటీశ్వరుడు అవుతున్నారు అంతకాలం నిర్ణయిస్తుంది అనమాట అంటే ఎవరు ఎప్పుడు అవుతారనేది మనం కూడా మనం చెప్పలేము అయితే ఒక మహిళ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది రోజు వారి కూలి చేస్తే కానీ ఆ అమ్మాయికి ఆ రోజు ముద్ద నోట్లోకి వెళ్ళదు ఓ రోజు టమాటా తోటలో కూలి పనికి వెళ్ళింది ఒక అమ్మాయి అక్కడే ఆమెకు అదృష్టం వరిస్తుందని ఎవరు ఊహించలేదు ఆ రోజు ఆమె లక్ష్యాధికారి అవుతుందని కూడా ఎవ్వరు అనుకోలేదు టమాటాలో ఏడుతుండగా ఆమెకు తోటలో రంగురంగులుగా మెరిసిపోతున్న ఒక రాయి దొరికింది ఇదేంటి ఇలా మెరిసిపోతుంది అంటూ ఆ మహిళ అక్కడే ఉండే బంగారం వ్యాపారానికి చూపించింది దాన్ని టెస్ట్ చేసిన వ్యాపారి అది రాయి కాదు వజ్రం అన్నాడు దాంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి జీవితం తలరాత రెండు మారిపోయాయి అది నాలుగున్నర క్యారెట్లు ఉన్న వజ్రం అండి అదే గ్రామానికి చెందిన మరొక వ్యాపారి ఆ మహిళ దగ్గర ఉన్న వజ్రాన్ని తీసుకుని ఏకంగా ఆరున్నర లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు రెండు తులాల బంగారం కూడా ఇచ్చాడంట దీంతో ఆ మహిళ ఒక్క రోజులోనే లక్ష్యాధికారిగా మారిపోయింది కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేస్తుంది అయితే గత కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లాలో తుగ్గలి ప్రాంతంలో వజ్రాలు ఇది వరకు కూడా చాలా మందికి దొరికాయి ఇటీవల కూడా ఒక రైతుకి వజ్రం దొరికింది తన పొలంలో వజ్రం దొరకగా దాన్ని అమ్మితే కోటి రూపాయలు వచ్చాయి ఇలా చాలా సార్లు ఆ ప్రాంతానికి చాలా మంది వజ్రాలు దొరుకుతాయి అని వెళ్ళి వెతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అదృష్టం కొంతమందికి ఉంటుంది కదా అయితే ఈ టమాటా తోటలో పనిచేసే అమ్మాయి చాలా చిన్నమ్మాయి ఇరవై ఏళ్ళు మాత్రమే కాకపోతే ఆ కుటుంబానికి ఆ అమ్మాయి తప్ప ఇంకెవరూ సంపాదించే వాళ్ళే లేరు అయితే ఆ అమ్మాయికి ఆరున్నర లక్షల రూపాయలతో పాటు రెండు తులాల బంగారం కూడా రావడంతో ఆ అమ్మాయి జీవితము తలరాత రెండు మారిపోయాయి అందుకే అంటుంటారు ఈ క్షణం మనది కాదు అని అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా అది కాలమే నిర్ణయిస్తుంది అంటుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు